Sitharama Sastri Maranam, Telugu Sini Sahitya Lokaniki, Tirani Lotu Anadamlo Etuvanti Sandeham Ledu. Ayana Maranampai, Bharata Uparashtrapati Venkaya Naidu, Bharata Pradhana Mantri Narendra Modi, Mariyu, Sini Rajakeya Pramukhulandaru Nivaldarpincharu. 66 Samvatsarala Sirivennela Garu, Pneumonia Tho, Ayana Hyderabadalo Kimslo Chikitsa Pondutu, నవంబర్ 30న మంగళవారం సాయంత్రం 4:07 తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్ హాస్పిటల్ ఎండి భాస్కర్ రావు మీడియాకు తెలియజేశారు. వారు చనిపోవడానికి గల కారణాలు కూడా కిమ్స్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. ముందుగా ఆయనకు అనారోగ్య సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక కిమ్స్ హాస్పిటల్లో 2 రోజులు వైద్యం అందిస్తే సిరివెన్నెల గారు బాగానే రికవరీ అయ్యారు. గత 5 రోజుల నుంచి ఆయనకి ఎక్మో మిషన్ మీద ట్రీట్మెంట్ చేస్తున్నారు. సీతారామ శాస్త్రికి 6 ఏళ్ల క్రితం ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకడంతో సగం ఊపిరితిత్తులు తీసివేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ముందుగా క్యాన్సర్, ఆ తర్వాత బైపాస్ సర్జరీ, అందులోనూ ఓబీస్ పేషెంట్ కావడంతో కిడ్నీ ఫెయిల్ అవ్వడంతో పాటు ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం సోకింది. ఈ కారణాల వల్లనే ఆయనను నేడు మనం కోల్పోవలసి వచ్చింది. ఇక సిరివెన్నెల గారు మరోవైపు కార్తీక మాసం బహుళ ఏకాదశి వంటి శుభదినాన స్వర్గస్థులైనారని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడుతున్నారు. సిరివెన్నెల పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్కు తరలించారు. ఈరోజు ఆయన పార్థివదేహం సందర్శనార్థం ప్రజల కోసం అక్కడ ఉంచనున్నారు. అనంతరం మహాప్రస్థానం శ్మశాన వాటికలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.